శుభోదయం పిల్లలు ఇప్పుడు మనం పాఠ్యాంశంలోని కృత్యమును గురించి తెలుసుకుందాం సరేనా క్రింది పదాలలోని అక్షరాలను చదవండి ప్రతి అక్షరంతో మొదలయ్యే పదాలు రాయండి మళ్ళీ ఒకసారి చదువుతాను వినమ్మా క్రింది పదాలలోని అక్షరాలను చదవండి ప్రతి అక్షరంతో మొదలయ్యే పదాలు రాయండి మొట్టమొదటిది ప ప పడవ ప పడవ ప క పలక ప ల క పలక ప న స పనస ప న పనస ప పాక్సున్న పెడితే పం ట పంట ప పాక్సున్న పెడితే పం ట పంట తరువాతది లాత వచ్చే పదం లా వాక్సున్న పెడితే పం గా ఖున్న పెడితే గమ్ లవంగం లత ల త లత ల ల న లలన లా గుడిస్తే లీ త లలిత తరువాత కాతో వచ్చే పదాలు కా డా కడప కడప కా లా పలప కలప లా కలత క లా తలత కా మా లా కమల కా మా లా కమల తరువాత అక్షరం నా నా ల క నలక నా ల క నలక నాకు సున్నప్పటికే నమ్ దాగుడిస్తేది నంది నా నక్సన్న పెడతనం దగుడిస్తేది నంది నా యా నా నక్సన్న పెడితేనం నయనం నా యా నాకున్న పెడతనం నయనం నా లాక్కుమిస్తేలు పాకుమిస్తేపు నలుపు నా ల లా 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 నలుపు తరువాత డాతో వచ్చే పదాలు డా మా రాకుమిస్తేరు డమరు డా మా రాకుమిస్తేరు డమరు డా ఉన్న పెడితే డమ్ క డంక డాక్సున్నా పెడితే డమ్ క డంక క కక్సున్నా పెడితే కమ్ ర డా కుముస్తే రు కక్షున్నా పెడితే కం డమారో డమ డమ డ తర్వాత అక్షరం ఇప్పుడు ట అక్షరంతో వచ్చే పదాలు ట బ ల తపల తమ త మీర్ఘమిస్తే పా కకుముస్తే కు తమల పాకు తీర్ఘమిస్తే పా కకుమిస్తే కు తమలపాకు తక్షణ పెడితే తమ్ బమిస్తే బూ రా తంబురా త तक्षना पड़ते तम बा बू बाकुमस्ते बुरा तमुरा तक्षना का, प्रते कम तम कम त म कक्षना पड़ते कम तम कम